దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రాన్ని మనం చదవాలి, వినాలి, గ్రహించాలి అని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని మనకి ఎవరు బోధిస్తారు అనే విషయాన్ని చూస్తే, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యమును చెప్పక మానడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని యాజకులు బోధిస్తారు. మరి ధర్మశాస్త్ర కాలం అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా యాజకులను దేవుడు నిర్ణయం తీసుకొని నిలబెట్టుకొని యాజకుల ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప సాహస కార్యాలు జరిగించి ఉంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాజకుడితో పని ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా యాజకుడు మరి వారి నిమిత్తము ధూపం వేయడం, బలు అర్పించడం జరిగేటటువంటిది. కాబట్టి యేసు ప్రభు పూర్వము జకర్యా కూడా, మరి ఎలిజబెత్తు జకర్యాలు ఆయన కూడా మరి యాజక ధర్మం జరిగించినట్లుగా మనకి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి యాజకుడు మరి ధూపం వెయ్యాలా, బలు అర్పించాలా? కాబట్టి మరి అబ్రహాము కాలంలో మరి ఒక గొప్ప యాజకుడు ఉన్నాడండి. ఆ యాజకుడు ఎవరు అని అంటే మెల్కీసెదెకు. చూడండి 14వ అధ్యాయము 18వ వచనం చూస్తే, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమే. ఆది కాండంలోని ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మరి ఆయన చనిపోకముందే ఇది నా శరీరము, ఇది నా రక్తం అని తెలియచేసి బలను శిష్యులకు అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది పాత నిబంధన కాలంలోనే, అబ్రహాము కాలంలోనే మెల్కీసెదెకు అనేటటువంటి షాలేము రాజు మరి రొట్టెను ద్రాక్షారసాన్ని అబ్రహామునకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడటండి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని అంటారు చాలామంది, కదండి. భూమికి పునాదులు లేనప్పుడే ఉన్నాడండి, మానవుడిని తయారు చేసినప్పుడే. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దాము అనే మాటను ఉపయోగించినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడంట. ప్రధాన శిల్పిగా నేను అక్కడ ఉన్నానని కూడా తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనే అబ్రహాముకి మరి మెల్కీసెదెకు రూపంలో యాజక ధర్మాన్ని జరిగించడానికి ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాజకుడుగా అతడు మరి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తుంది. అయితే మరి యేసు ప్రభు తర్వాత యాజకులు అనే మాటను మనం గమనిస్తే, ఆడోళ్ళు చేయొచ్చా, మగోళ్ళే చేయాలా, ఇలాంటి నియమాలు చాలామంది పెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో బలులు లేవు కదండి, ఇంకా ధూపం వేయడం కూడా లేదు యేసు ప్రభు తర్వాత కాలంలో మనం చూసినట్లయితే. ఏంటంటే మనం చూసినట్లయితే ప్రార్థన చేయడమే దేవుని సన్నిధిలో ధూపమని, చేతులెత్తడమే నైవేద్యమని మరి కీర్తనల గ్రంథం 141వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడి ఉంటుంది కదా. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తుంది. ఈరోజు యాజకుడే చెయ్యాలన్నది కాదండి, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంటే రాజులైన
యాజక సమూహంగా చేసుకోవడానికి మొట్టమొదట నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడటండి. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, పరిశుద్ధ జనంగా ఉండడానికి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనమే యాజకులము, రాజులము, ఆయన సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనాంగంగా, పాపులలో నుండి ప్రత్యేకించబడిన వారుగా, లోకంలో నుంచి ప్రత్యేకత కలిగినటువంటి వారుగా ప్రభు నిన్ను నన్ను చేసినట్లయితే మనమే అనేకులకు మరి దేవుని యొక్క నియమాలు ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఏర్పరచుకున్నాడంటే ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎలా ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26-29 వరకు చూస్తే, పిలువబడినటువంటి వారు మరి అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని యేసు ప్రభు వారు తెలియచేసినట్లుగా మరి మత్తయి 22:14 చూస్తే, కాబట్టి అనేక మంది పిలుస్తున్నాడు, అనేక మంది నేసయ్య, కానీ అందులో ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఎలాగంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నానని, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నానని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఏర్పరచబడిన వంశంలో నువ్వు ఉన్నావా ప్రియ సోదరుడా, సోదరి? ఆయన సొత్తైన ప్రజగా ఉంటున్నావా? మరి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, రాజులైన యాజక సమూహంగా చేయడానికి ఆయన సిద్ధపడి ఉంటే ఆ సమూహంలో నువ్వు ఉన్నావా? జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నానని, మరి బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నానని ఆయన ఏర్పరచుకున్నానని చెప్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఏర్పరచబడినటువంటి వారు అని అంటే, ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24 చూస్తే, మార్పు లేని యాజకత్వం కలిగినటువంటి వాడుగా యేసు ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన ప్రధాన యాజకుడు ఆయనే, ఆయన ప్రత్యక్షమవుతాడు, మరి ఆయన రాబోతున్నాడు. మరి దేవుని యొక్క మాటలను మనం గమనించాలా, గ్రహించాలా. ఇంకా ధర్మశాస్త్రంలో ప్రత్యేకింపబడినటువంటి వారు, అపవిత్రులుగా ప్రత్యేకింపబడినటువంటి వారు అపవిత్రులుగా ఉన్నట్లుగా ఉంటున్న దేవుని యొక్క లేఖనం, యాజక ధర్మము, యాజకత్వము, నిబంధనను లేవీయులు మాత్రమే చెయ్యాలి అనే ఒక నియమము దేవుని యొక్క గ్రంథములో ఉంటున్నది. పాత నిబంధన కాలం అంతా కూడా లేవీయులు మాత్రమే ఈ యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు. అది అహరోను, అతని కుమారులు కూడా మరి యాజక ధర్మాన్ని, బలులు అర్పించడం అవన్నీ కూడా చేసి ఉంటున్నారు. అయితే ఈ యాజకత్వం అనేటటువంటిది ఒక ఉద్యోగము, జీతము, కాబట్టి వారికి నియమింపబడినటువంటి పని. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఇది ఉద్యోగంగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారండి. జీతం కోసం పనిచేసేటటువంటి వారు మరి చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన కర్తవ్యము ప్రభువుని ప్రకటించడము, అనేకులను పరలోకానికి పట్టుకెళ్ళడం, అది మన కర్తవ్యంగా పెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గ్రహించినట్లయితే మరి చూడండి, కీర్తనల గ్రంథము మనం చూసాం కదా ఇందాక, ప్రార్థన చేయడం ధూపమని, చేతులెత్తుట నైవేద్యమని మరి తెలియచేసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, ఆ దినాల్లో యాజకులు మాత్రమే ధూపం వెయ్యాలి. కానీ ఈరోజు ప్రార్థన ఎవరైనా చేయొచ్చండి. ఆ ప్రార్థనే మనకు దేవుని సన్నిధిలో ధూపం అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 132వ దావీదు కీర్తన 16వ వచనాన్ని చూసినట్లయితే, రక్షకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేసేటటువంటి వాడు, యాజకులకు రక్షణను ఆ వస్త్రంగా ధరింప చేశాడంట. ఈ యాజకులు అనే మాటను మరి చూస్తే, ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా యాజక ధర్మం చేయొచ్చు. ప్రార్థన చేయకూడదని ఏమేమి ఎక్కడైనా ఉందండి? లేకపోతే మరి చేతులెత్తి ప్రార్థన చేయొద్దని చేయమంటున్నాడు ఆయన. కాబట్టి ఈ యాజక ధర్మాన్ని రక్షణగా, వస్త్రంగా ధరింపచేసి
రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యాజకులే అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం చూస్తే ప్రభు నామంలో బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షణ పొందుతారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి అనేకులను దేవుని తట్టు త్రెప్పవలసినటువంటి బాధ్యత మరి మన మీద దేవుడు పెట్టాడు. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తూ ఉంటాడు కదా పౌలు. సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ప్రభుని గురించి ప్రకటించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. లేకపోతే రకరకాల శోధనలు సమస్యలు చూసి భయపడిపోయేటటువంటి వారు, ఆగిపోయేటటువంటి వారు, వెనక్కి వెళ్ళిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారేమో. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 110:4 చూస్తే నిరంతరము యేసు ప్రభు యాజకుడై ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా ఈ యాజక ధర్మం జరిగించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం 17:18 కూడా ఈ మాటలు తెలియచేయబడుతూ ఉంటాయి. మరి ఆ ఆది అపోస్తల కాలంలో అనేక మంది ప్రభువుని మరి వెంబడించి సంఘంగా కూడుకుంటూ అనేక మందిని దేవుని తట్టు త్రిప్పినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే పూర్వ దినాల్లో యాజకుడు మాత్రమే యాజక ధర్మం జరిగించాలా, ఎందుకంటే మరి అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుంది. ఆ తెర లోపలికి ఒకవేళ యాజకుడు వెళ్ళినప్పటికీ, ఒకవేళ యాజకుల్లో ఏమైనా దోషం, పాపం, అవిధేయత ఉన్నట్లయితే ఆ యాజకుడు అక్కడ చనిపోయేటటువంటి వాడు. మరి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉండేటటువంటిది. ఆ మందసాన్ని ఎవరు చూస్తే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఆ యొక్క తెర ఉండేటటువంటిది. ఆ తెర చాలా బలమైనటువంటిది, దట్టమైనటువంటిది. ఏనుగులతో లాగినప్పటికీ కూడా అది చిరగదట్టండి, అంతా మరి దట్టమైనటువంటి తెర. కానీ యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క తెర నిడివికి చినిగిపోయిందటండి. ఆ తెర చినిగిపోయిన తర్వాత చూస్తే మనం మత్తయి సువార్త 27:50 ఆ వచనాలు చాలా చక్కగా స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నాయి. ఆ తెర చినిగిపోయినప్పుడు ఆ మందసం అందరికీ కనబడుతుంది, కానీ ఎవరు కూడా చచ్చిపోవట్లేదండి. అంటే ఇంకా యాజక ధర్మంతో పని లేదు అని చెప్పేసి ఆయనే మన ప్రధాన యాజకుడిగా బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ మందసాన్ని సమీపించడానికి అందరికీ కూడా అర్హత ఇవ్వబడి ఉంది. ఎవరైనా ప్రార్థన చేయొచ్చండి. దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం ఉందంట. పిల్లలు పెట్టడానికి వానకోవలికి గూటి స్థలం కూడా ఉందని కోరహ కుమారులు తెలియచేస్తున్నారు కదండి. మరి అలాంటి పిచ్చుకలకు వానకోవలికే స్థలం ఉంటే మందిరం దగ్గర నీకు నాకు మనందరికీ కూడా ఉచితంగా ఆయన ఆ యొక్క మందిరాన్ని, బలిపీఠాన్ని మనకిచ్చి ఉంటున్నాడు. దేవుని సన్నిధిని ఇచ్చి ఉంటున్నాడు. ఇంట్లో మొరపెట్టవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా దేవునికి ధూపం, ప్రార్థన ధూపాన్ని వేయొచ్చు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని చెప్పడానికి లేదండి. ఆయన ఎక్కడ చూసినా ఆయన లేని స్థలం అంటూ లేదని దావీదు చెప్తున్నాడు కదా. ఆకాశానికి ఎక్కిపోతానా, అక్కడ నీవు ఉన్నావు. పాతాళంలో పండుకున్నప్పటికీ కూడా నీ చెయ్యి నన్ను పైకి తీస్తుంది. నేను ఎక్కడ దాగగలను అని చెప్తూ నా దాగు చోటు నీవే కదా అని చెప్తూ ఉంటాడు. నీ చాటునే నేను దాగోగలను, కానీ ఎవరి చాటునా కూడా నేను దాగలేనని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, మనం ఆది కాండంలో ఆదాము అవ్వల్ని మనం దృష్టించినట్లయితే వారికి ఒక మాట చెప్పాడు కదా దేవుడు, ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు, ఆ పండు మాత్రం తినొద్దు. ఆ పక్కనే ఇంకో పండు ఉంది కదా, జీవవృక్ష ఫలము, దాన్ని తినండి. తోటలో ఫలాలన్నీ తినండి, కానీ ఈ పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. అంటే
పళ్ళలో ఏమైనా భేదం ఉందా అని ఆలోచన చేస్తే ఆ చెట్టు పండిలో పంటలో పండిన పండు దోషమైనటువంటిది కాదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఎంతవరకు నా మాట వీళ్ళు పాటిస్తారా అని ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు ఆదాము అవ్వలు. కాబట్టి వారు వద్దన్న పండు తినడం వల్ల వారు పాపం చేశారు. కాబట్టి వారికి ఇవ్వబడినటువంటి మరి రక్షణ వస్త్రాలు, మరి పరిశుద్ధ వస్త్రాలు మరి తొలగిపోయినాయి. వారి మీద వస్త్రాలు లేవని వారి మనోనేత్రాలు తెరవబడినాయి. అంతేకాదు వారు సిగ్గు తెచ్చి ఏం చేశారంటే చెట్ల చాటున దాక్కున్నారు. అంజూరు పాకులను కచ్చడాలుగా కట్టుకొని వారు సిగ్గు దాచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆలోచన చేయండి, ఆకులు ఎంతకాలం ఉంటాయి? ఎండకి ఎండుతాయి, వానకి తడుస్తాయి, అవి చీకిపోతాయి. కానీ వారు తప్పు చేసినప్పుడు చెట్టు చాటున దాక్కున్నారు. చెట్టు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మానవునికి సాదృశ్యంగా ఉంది. నెబుకద్నెజర్కి దర్శనం వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి చెట్టు తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించినప్పుడు ఆ దర్శనాన్ని చెప్పినప్పుడు ఆ దర్శన భావం చెప్పడానికి దానియల్ని పిలిస్తే దానియల్ చెప్తాడు కదా, రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషిని సూచిస్తుంది చెట్టు. చెట్టు చాటున దాక్కున్నాడు అంటే మనిషి చాటున దాగగలడు కానీ దేవుని చాటున దాగలేడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చేసిన ప్రతి తప్పు ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దాక్కోవాలంటే నువ్వు తప్ప నాకెవరు లేరు, నా దాగు చోటు నీవే, అపాయం నుంచి, శోధ నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి నన్ను ఆదుకోవాలంటే నీ చాటునే నేను దాక్కుంటాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రతి చెట్టు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది కదండి. చాలా రకరకాల చెట్లు ఉన్నాయి కదా, ప్రతి చెట్టుకి కూడా ఆదామే పేరు పెట్టాడంట. ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి, ప్రతి దానికి కూడా ఆదామే ఏ పేర్లు అయితే పెట్టాడో ఆ పేర్లే ఇప్పటి వరకు కూడా పిలువబడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఎవరికి దేనికి కూడా పేర్లు పెట్టినట్లుగా మనం చూడలేదు, కానీ ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టాడని ఆది కాండంలో వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారే మన ప్రధాన యాజకుడిగా ఉండి మన పాపం అంతా ఆయన మీద వేసుకొని మనకి దాగుచోటుగా ఉండి మరి శరణు అంటారు చూసారా, ఆ శరణు ఇచ్చి మరి ఏదైనా ఇక ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ దారిని ఎవరైనా వెళ్ళి ఏంటయ్యా పోట్లాట అంటే నాకు డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తాడులే అని చెప్పారనుకోండి, ఆహా బాగానే చెప్తున్నావు, వాడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా అని అడుగుతూ ఉంటారు కదండి మధ్యలో అడ్డుకున్నటువంటి వారు. అలాగే ఆయన మరి సాతాను అంటాడు కదా, మరి ఈ లోకం అంతా కూడా నాకు కైవసమైపోయింది, ఆదాము నాకు దీన్ని అప్పచెప్పేశాడు, తనఖా పెట్టేశాడు, లోకానికి లోక రాజ్యానికి నేనే అధికారిని అన్నట్టుగా సైతాను గాడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఏమిస్తావు, ఏమిచ్చి నీ ప్రజలను విడిపించుకుంటావంటే నా సొంత రక్తం ఇచ్చి నేను నా ప్రజలను విడిపించుకుంటానని చెప్పి ఆయన మన కొరకు పాప పరిహారార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి మరి యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయపు తెర నిడివికి చినిగిపోయింది. మరి మందసం అందరికీ కనబడుతుంది కానీ ఎవరూ చచ్చిపోవట్లేదు. కాబట్టి ఆయనే మన ప్రధాన యాజకుడిగా మెల్కీసెదేకు క్రమము చొప్పున యాజక ధర్మం జరిగించడానికి లోకానికి వచ్చి ఆయనే యాజకుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము రాజులైన యాజక సమూహము అని తెలియచేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమని చెప్పుకొని ఆయన గురించి ఎవరైతే ప్రకటించట్లేదో వారు మరి ఎలాంటి బిడ్డలో ఆలోచన చేయండి. తండ్రిని ఘనపరిచేవారుగా ఉంటున్నామా,
తండ్రిని మహిమపరిచేవారిగా ఉంటున్నామా, తండ్రిని ప్రకటించేవారిగా ఉంటున్నామా, అనేక మందిని ఆరని అగ్ని తప్పించేవారిగా మనం ఉండగలుగుతూ ఉంటున్నామా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా. ఆలోచన చేయండి, ఆయన స్వరూపమైన సొగసైన లేని వానిగా మార్చబడి ఆఖరి రక్త బిందు వరకు నీ కొరకు నా కొరకు చిందించి తన ప్రజలుగా చేసుకోవడానికి, మనల్ని ఆరని అగ్ని తప్పించడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన చెప్తూ ఉంటాడు, ఇదిగో మీ కొరకు అనేక నివాసాలు, మీ కొరకు నివాసాలు మరి సంపాదించడానికి కట్టడానికి నేను వెళ్తున్నాను, మీ కొరకు అనేక నివాసాలు ఉన్నాయి అక్కడ, మరి లేకపోతే నేను మీతో చెప్తాను కదా అని చెప్తూ ఆ నివాసాలని మీరు స్వతంత్రించుకోవాలంటే మీ జీవితకాలం అంతా కూడా నాకు ఇష్టలుగా జీవించాలి, నా మహిమార్థమే బ్రతకాలి, ఆ రాజ్యాన్ని ఆ యొక్క నివాసాలని మీరు స్వతంత్రించుకోవాలని చెప్పి మనకంటే ముందుగా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అవుతున్నప్పుడు ఆయన శిష్యులు చెప్తారు, ప్రభువా అనాథులుగా మమ్మల్ని విడిచిపెట్టేస్తావా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి అంటే ఆయన చెప్తాడు, అనాథులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు కానీ ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పారు. ఆయన పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి అని అనుకుంటున్నారు చాలామంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఆయన హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు, మేము పడే బాధలు ఏమో ఆయనకి తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి, ఆయన హాయిగా ఆ సింహాసనం మీద కూర్చోలేదంట, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకుంటారంట చాలామంది. దేవుడు చాలా సుఖంగా హాయిగా కూర్చున్నాడు అని అనుకుంటూ ఉంటున్నారు. ఆ తండ్రి కుడిపార్సు అని కూర్చొని నీ కొరకు నా కొరకు ఇంకా మన కుటుంబంలో రక్షణ లేకుండా నరకానికి జోగుతున్న వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది ఆలస్యం అని ఎంచి ఏం చేస్తున్నారు, భ్రష్టులు అయిపోతున్నారంట. కానీ ప్రభు చెప్తున్నాడు, మరణం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మీరు ధన్యులు అని అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో, ఈ అంత్య దినాలలో మరి ఎవరి విశ్వాసాన్ని వారు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. నిజమైన యాజకుడికి బిడ్డలుగా యాజక ధర్మంలో అనేక మందిని దేవుని కొరకు మరి దేవుని రాజ్యాన్ని పొందుకోవడం కొరకు సంపాదించాలని ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా యాజక ధర్మం ప్రార్థన అనే ధూపాన్ని వేయవలసినటువంటి వారంగా ఉంటున్నాము. మరి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవునికి అది నైవేద్యం అని దేవుని యొక్క లేఖనం తెలియచేయబడుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క మరి యాజక ధర్మం, ఇంకా చూస్తే ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రవచనాలు చెప్తేనే ప్రవక్తలు అనుకుంటున్నారు చాలామంది, కానీ వాక్యాన్ని ప్రకటించడం కూడా మరి ప్రవక్త యొక్క కర్తవ్యమని, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. దేవుడు ఎవరిని ప్రవక్తగా ఎంచుకున్నాడో వాళ్ళకి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పడుతున్నటువంటి శ్రమలన్నీ కూడా పడుతూనే ఉన్నారు. సేవకులు ఏమి హాయిగా సింహాసనం మీద కుర్చీల్లో కూర్చోవట్లేదండి, ఎన్నో నిందలు, అవమానాలు, మరి పోరాటాల మధ్య జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు వాక్యము చెప్పక మానడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు ఆదివారం ఉదయమే ఒక పాస్టర్ గారి యొక్క కూతురు చనిపోయిందండి. చనిపోతే మరి ఆ విషయం మరి అందరికీ తెలిసిపోతుంది. ఈరోజు ఆరాధన, దేవుని సన్నిధి, ప్రభు యొక్క దినం, పునరుత్థాన పండుగ కాబట్టి ఈ దినం డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ ఆదివారం మిస్ అయితే మరలా ఈ ఆదివారం మనం సంపాదించుకోలేమని చెప్పేసి దేవుని సేవకులు ఏం చేస్తారంటే చనిపోయిన బిడ్డని ఇంట్లోనే పెట్టి తాళం వేసి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు, ఇలాగ నా కుమార్తె చనిపోయింది, మరి సమాధి కార్యక్రమం జరిగిద్దామని చెప్పినప్పుడు వారంతా కూడా గొళ్ళున గుహాలు పెట్టారు. అమ్మాయి చాలా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి అమ్మాయి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించే అమ్మాయి. మరి ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది కాదు, కానీ మరి లోకాన్ని విడిచిపెట్టిన దినము ఆమె జీవితంలో మహాపర్వదినం కాబట్టి మరి ఆరాధన డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఎంత ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. చనిపోవడం అందరి జీవితాల్లో ఉంది, కానీ దేవుని సన్నిధి
లెక్క లేకుండా ఎక్కడెక్కడో చాలామందికి ఆ దినము హాలిడేగా లేకపోతే జాలీడేగా లేకపోతే మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆ దినాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రభు పిల్లలకి అది హోలీడే కాబట్టి తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్తేనే ఆ యొక్క పరిశుద్ధత మనం సంపాదించుకోగలము, ఆ యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకోగలమని దేవుని సన్నిధిని విడిచిపెట్టలేనటువంటి మరొక కుటుంబం కూడా హైదరాబాద్లో ఉండేవారు. ఆమె పేరు దీనా. తన భార్యభర్తలు ఇద్దరు కూడా ఒక చక్కటి తీర్మానం చేసుకున్నారు. మనం బ్రతుకున్నంత కాలంలో ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన కోల్పోకూడదు. మనం ఆరాధనలో కనబడలేదంటే చచ్చిపోతేనే మనం కనబడం కదా అని భార్యభర్తలు ఇద్దరు కూడా తీర్మానం చేసుకున్నారు. ఏ ఆదివారం కూడా వారు దేవుని సన్నిధి విడిచిపెట్టేవాళ్ళు కాదటండి. అయితే ఒకరోజు మరి దీన అనారోగ్య పరిస్థితుల్లో శనివారం రాత్రే చనిపోయి ఉంటుంది. మరి ఆ విషయాన్ని పొద్దున్నే మరి దేవుని సేవకులకి తెలియచేశారు. దేవుని సేవకులు వెళ్ళి ఆ మార్చురీలో ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డను చూశారు. అయితే మరి తన భర్తతో దీన భర్తతోటి బాబు మరి ఆరాధనకి టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్తే అది నా భర్త చెప్తున్నాడు నేను కూడా వస్తాను అయ్యగారు ఆరాధనకు అన్నాడు. అంటే నిజంగా సేవకులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన భార్యను విడిచిపెట్టి ఎలా వస్తావు నాన్న అంటే ఇక్కడుండి నేను ఏం చేయగలను అయ్యగారు, ఆరాధన నేను కోల్పోకూడదు కదా, మార్చిలో పెడదాము, ఆరాధన అయిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం జరిగిద్దామని పాస్టర్ గారితో పాటే మరి ఆరాధనకు వెళ్ళి ఉంటున్నాడు. ఆరాధన అంతా చాలా క్రమంగా మర్యాద అంతా ఆరాధన అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తానని చెప్పి ఆయన నిలబడి చెప్తూ ఉంటున్నాడు. మరి నా భార్య నేను ఒక ఒప్పందం చేసుకున్నాం దేవునితో, చచ్చిపోతే మనం దేవుని సన్నిధిలో కనపడలేము కదా, ఆ మందిరంలో కనపడలేము కదా, బ్రతికున్నంత వరకు మందిరాన్ని విడిచిపెట్టకూడదని మేము తీర్మానం చేసుకున్నాం. అయితే మరి రాత్రికాల సమయంలోనే దీన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఆరాధనలో లేదు అని చెప్పి చెప్పినప్పుడు సంఘం అంతా కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా విలపించారండి. ఆమె చాలా చక్కనిది, మరి మంచి పరిచారకురాలు దేవుని సన్నిధిలో, దేవుని సేవకులకి ఎంతో కుడిభుజంగా ఉండేటటువంటిది వాళ్ళ కుటుంబం, భార్యభర్తలు ఇద్దరు కూడా. అయితే ఆయన చెప్తున్న మాట ఈరోజు నా భార్య దీన ప్రభు సన్నిధిలో ఉంది, నేను బ్రతికే ఉన్నాను కాబట్టి మరి మందిరానికి వచ్చాను, చచ్చిపోతే మనం మందిరానికి రామనేటటువంటి విషయాన్ని మేము తీర్మానం చేసుకున్నాము, ఏ రోజు కూడా మరి పునరుత్థాన దినాన్ని మేము మా జీవితంలో కోల్పోలేదు అని చెప్తూ మరి ఆయన సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాడు. ఎంతమంది ఇలాంటి తీర్మానం చేసుకుంటారు చెప్పండి? ప్రియ సోదరులు సోదరులారా, మరి చుట్టాలు వస్తే దేవుని మందిరం మానేస్తారు, పనులుంటే దేవుని మందిరం మానేస్తారు, ప్రయాణాలు ఉంటే దేవుని మందిరం మానేస్తారు, లేకపోతే అనారోగ్యంగా ఉంటే దేవుని మందిరం మానేస్తారు, ఇలాగ ఎన్నో సాకులు చెప్తూ మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే క్రైస్తవులుగా మీరు ఉంటున్నారా? ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి, ప్రభు దినము ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ దినము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దినము. ఆ దినాన్ని దేవుని సన్నిధికి మనం తప్పనిసరిగా ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి కోల్పోకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఒక్క దినం మన జీవితంలో మిస్ అయితే ఆ దినాన్ని ఎప్పటికీ కూడా సంపాదించుకోలేమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దినములు చాలా విలువైనటువంటివి కాబట్టి మరి దేవుని యొక్క మార్గంలో మనం నిలిచి ఫలించి దేవుని రాజ్యం సంపాదించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన దేవాని కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన యాజకుడు ధర్మశాస్త్రాన్ని వినిపించక మానడని, జ్ఞాని మరి ప్రభువా నా తండ్రి యోచన లేకుండా ఉండడని, అయ్యా నా తండ్రి ప్రవక్త వాక్యము చెప్పక మానడని, ఎంతోమంది ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా అయ్యా నాయనా నీ వాక్యాన్ని చెప్పక మానక బాధ్యతాయుతంగా అయ్యా భక్తి జీవితాలు కాపాడుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. దేవాన తండ్రి నాయన రక్ష కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళకేం బాధలు లేవు, వాళ్ళకేమి శ్రమలు లేవు, వాళ్ళకి
ఏం కష్టాలు లేవు అందుకే హ్యాపీగా తిరుగుతున్నారు అని అనుకుంటారు. కానీ ఆయా సంతోషం వెనక ఎన్నో దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన నిన్ను మహింపరుస్తున్నాను, నిన్ను కలిగి ఉన్నాము, సజీవుడైన క్రీస్తు నాకున్నాడు, మృత్యుంజయుడైన దేవుడు నాకున్నాడనే సంతోషం ముందు ఎలాంటి శ్రమైన కష్టమైన మరణమైన ఉపద్రవమైన ఏదైనా సరే కరువు అయినా నా తండ్రి వస్త్రహీనత అయినా నీ ప్రేమ నుండి ఏదో బాప నేరమని భక్తులు కోరుకున్నట్లుగా ఏమున్నా ఏమి లేకపోయినా మేము ప్రభు నన్ను ఆనందిస్తామని ప్రభు అయ్యా నా తండ్రి నీ అందరూ ఆనందిస్తున్నటువంటి నాయన నాయక మాయక జీవితాల్లో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు కనుక ప్రభు నీ అందేమో ఆనందం కనుక ప్రభు నన్ను ఆనందించండి మరలా చెప్తాను ఆనందించండి అని చెప్పి ప్రభు నాయనా నా తండ్రి పిలుపు 4:4 చెప్పబడినట్లుగా అయా సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డను ఆనందభర్తులుగా చేసి నిన్ను కలిగి నీలో నిలిచి ఫలించి నీ నీతికి వారసులు అవడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచండి. నామక అర్ధ క్రైస్తవ జీవితంలో అవకతవకలు కలిగిన భక్తి జీవితంలో ఉన్నట్లయితే అయా స్వచ్ఛంద సీఎంలో అడుగు పెట్టలేమని ప్రభు అయా నీకు ఇష్టమైన జీవితం జీవించి నీ రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రతి బిడ్డను సిద్ధపరచమని ఏసైపాటి ప్రతి మాలు ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.